ఓవర్ కమ్ చేయగలిగాము. లైక్ చాలా తక్కువ టైంలోనే పేషెంట్ రికవరీ అవుతున్నాడు. డే కేర్ సర్జరీ కింద చేయొచ్చు చాలా వర్క్ ప్రొసీజర్స్, అంటే డిపెండింగ్ ఆన్ ది సర్జరీ. పేషెంట్ కూడా నీ స్టిఫ్నెస్ అనేది ఆల్మోస్ట్ ఉండదు, అంటే చాలా తగ్గిపోతుంది. పేషెంట్ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది రికవరీ ఎర్లీ ఉండడం వల్ల, తన నార్మల్ యాక్టివిటీస్ యాక్టివిటీస్కి ఎర్లీగా వెళ్ళిపోగలుగుతాడు. ఇక్కడ కనిపిస్తున్నదే ఆర్థోస్కోపీ పరికరం. దీనిలో చిన్న కెమెరా కూడా ఉంటుంది. సమస్య ఉన్న కీలు భాగంలోకి చిన్నపాటి రంధ్రం ద్వారా ఈ పరికరాన్ని లోపలికి పంపిస్తారు. పక్కన ఉన్న టీవీ మానిటర్పై లోపలి కీలు భాగం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. కీలు భాగాల్ని సునిశితంగా పరీక్షించటం ద్వారా డాక్టరు సమస్యను ఖచ్చితంగా నిర్ధారిస్తారు. ఆర్థ్రోస్కోపీ సాయంతో మోకీలు, భుజం, మడమ, ఎల్బో కీళ్లలోని సమస్యల్ని చక్కగా గుర్తించవచ్చు. ముందు పేషెంట్ జాయింట్లో పెయిన్ కానీ ఏమైనా సిమ్టమ్స్తో వస్తాడు, ఎస్పెషల్లీ సమ్ ఇన్స్టెబిలిటీ కానీ, నీ జాయింట్ నడుస్తున్నప్పుడు ఏమైనా పడిపోతున్న ఫీలింగ్ కానీ, బ్లాక్ అయిపోతున్న ఫీలింగ్ కానీ ఇలాగ, అదే షోల్డర్ అయితే ఈజీగా డిస్లొకేట్ అవుతుందనో లేకపోతే చేయి ఎత్తడానికి కష్టమవుతుందో నైట్ పెయిన్, ఇలా కొన్ని సిమ్టమ్స్ చెప్తారు. దాంతో మా దగ్గరికి వచ్చినప్పుడు మేము ఫర్దర్ క్లినికల్గా ఎవాల్యుయేట్ చేస్తాం, అవసరమైతే ఎంఆర్ఐ కూడా తీయిస్తాం, ఎంఆర్ఐ ఆర్ ఎక్స్రే. దాన్ని బట్టి ఫర్దర్ మనము ఒకసారి ఎంఆర్ఐ కూడా 100% ఫుల్ ప్రూఫ్ ఉండదు, సో మనం డయాగ్నోస్టిక్ ఆర్థ్రోస్కోపీ అని చేసి దాని తర్వాత అవసరమైతే థెరాపీటిక్గా మనం ప్రొసీడ్ అవ్వచ్చు. దీనివల్ల ఎడిషన్ అడ్వాంటేజ్ అంటే ఇట్ ఈస్ ది 100% కన్ఫర్మేషన్ వాట్ ఈస్ దేర్ ఇన్ ది జాయింట్, అంటే లోపల జాయింట్ లోపల ఏమున్నది అనేది, ఏమేమి డామేజ్ అయినాయి, ఎలా ఉన్నాయి స్ట్రక్చర్స్ అని మనం ఈ 100% నిర్ధారించవచ్చు. అవసరమైతే డ్యామేజ్ అయిన పార్ట్ని మనం రిపేర్ కానీ రెక్టిఫై కానీ చేయొచ్చు. ఆర్థ్రోస్కోపీ అంటే ఇప్పుడు మనం ఫైబర్ ఆప్టిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాడతామండి, దీనివల్ల లైట్ సోర్స్ ఫైబర్ ఆప్టిక్ ద్వారా వెళ్ళి అది దాని కెమెరా అటాచ్ చేస్తాము, ఆ కెమెరా వెళ్ళి టీవీకి కనెక్ట్ అయి ఉంటుంది. సో మనం టీవీలో చూసుకుంటూ జాయింట్ లోపల ఏమేమి డ్యామేజ్ అయింది, ఎలాగ ఉన్నాయి అని స్ట్రక్చర్స్ అనేది మనం ఎవాల్యుయేట్ చేయగలుగుతాము. దానివల్ల మనం దీన్ని డయాగ్నోస్టిక్గా అండ్ థెరాపీటిక్గా వాడవచ్చు. డయాగ్నోస్టిక్ అంటే లోపల ఏమేమి డ్యామేజ్ అయ్యే ముందు చూస్తాము, అట్ ది సేమ్ టైం అదే స్టేజ్లో ఆ చిరిగిన పార్ట్ కానీ రిపేర్ చేయొచ్చు, లేకపోతే లూజ్ బాడీస్ కానీ ఏమైనా డ్యామేజ్డ్ కార్టిలేజ్ ఏమైనా ఉంటే దాన్ని తీసివేయచ్చు. ఇంకా లైక్ ఏసీఎల్ పీసీఎల్ ఏమైనా తెగిపోయి ఉంటే వాటిని రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం వేరే దగ్గర నుంచి కండ తీసి దాన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తారు. అదే షోల్డర్ జాయింట్లో అయితే మనం రొటేటర్ కఫ్ కానీ ఏమైనా చిరుగుంటే దానికి రిపేర్ చేయొచ్చు, అదే బ్యాంక్ కార్డ్స్, అది షోల్డర్ డిస్లొకేషన్ కానీ బ్యాంక్ కార్డ్స్ ఇలా రిపేర్ చేయొచ్చు. బ్యాంక్ కార్డ్ సర్జరీ అంటే ఆర్థోస్కోపీ సాయంతో కీళ్లలోని సమస్యల్ని గుర్తించటమే కాదు, కొన్ని సందర్భాల్లో వాటిని చక్కగా బాగు చేయొచ్చు కూడా. సాధారణంగా మోకీలులోని సమస్యల్ని గుర్తించి సరిచేసేందుకు ఆర్థోస్కోపీని ఎక్కువగా ఉపయోగిస్తారు. కీలు భాగంలోని లెగమెంట్లు దెబ్బతిన్నప్పుడు, మెనిస్కల్ భాగంలో ఏవైనా సమస్యలు ఉన్నప్పుడు ఆర్థోస్కోపీ పరికరంతో చక్కగా బాగు చేయొచ్చు. ఆర్థోస్కోపీతో అరుదుగా కీళ్లు బిగుసుకుపోవటం అనే చిన్నపాటి ఇబ్బంది మినహా ఇతరత్రా సమస్యలేవి పెద్దగా ఉండవు. కీళ్ల సమస్యలతో బాధపడే వారికి సర్జరీ అవసరాన్ని తప్పించే ఈ ఆర్థోస్కోపీని నిజంగా వరమనే చెప్పాలి.